హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఐపీఎల్ 2021 సందడి మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ప్రతి క్రికెట్ అభిమాని ఈ లీగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ యుఏకి చేరుకున్నారు. కొంతమంది క్వారంటైన్ లో ఉన్నారు, మరికొంతమంది ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంటే, మరికొంతమంది నెట్స్ లో శ్రమిస్తున్నారు. అయితే సిపిఎల్ లీగ్ లో కొంతమంది ఉన్నారు, అలాగే శ్రీలంక సౌత్ ఆఫ్రికా సిరీస్ నుండి కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇది అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఒక గుడ్ న్యూస్. బీసీసీఐ ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అదేంటంటే, శ్రీలంక సౌత్ ఆఫ్రికా సిరీస్ నుండి, అలాగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ నుండి వస్తున్న ప్లేయర్స్ అందరూ 2 రోజులు క్వారంటైన్ లో ఉంటే చాలు. ఇంతకు ముందు వీళ్ళు కూడా 6 రోజులు క్వారంటైన్ లో ఉండాలని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ కోసం వచ్చే ప్లేయర్స్ అందరినీ ప్రత్యేక విమానాల్లో ఇక్కడికి తీసుకొస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఈ క్రమంలో వాళ్ళు 2 రోజులు క్వారంటైన్ లో ఉంటే చాలని చెబుతోంది బీసీసీఐ. సో కాబట్టి లీగ్ స్టార్టింగ్ నుంచే ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటారు. ఇక మన ఇండియన్ ప్లేయర్స్ అంటే ఇంగ్లాండ్ నుండి ఎవరైతే వెళ్లారో వాళ్ళందరి క్వారంటైన్ గడువు ముగియగానే ఇక ప్రాక్టీస్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో శామ్ కరణ్ మరియు డూప్లెసిస్, ఈ ఇద్దరు మొదటి మ్యాచ్ కు అందుబాటులో ఉండరని వార్తలు వస్తున్నాయి. శామ్ కరణ్ ఏమో తాజాగా ఇప్పుడే యుఏకి చేరుకున్నాడు, కాబట్టి అతను దాదాపు 6 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. ఇక డూప్లెసిస్ గాయం కారణంగా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి దీనిపైన చెన్నై సూపర్ కింగ్స్ ఏమైనా అఫీషియల్ అప్డేట్ ఇస్తుందేమో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.